మీ ఫిలిం అని అనిపిస్తుంది, అంటే ఏదైతే శివాజీరావు క్యారెక్టర్ ఉందో అది ఆయనది సినిమా. జనరల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. హీరోయిజం ఫిలిమ్స్ లో అట్లా ఇవ్వండి. దిస్ ఇస్ అ ప్యూర్ హీరోయిజం ఫిలిం. ఆఫీసర్స్ హీరోయిజం, హిస్ కన్విక్షన్, ఆయన కన్విక్షన్ కానీ వాటి మీద ఆటోమేటిక్గా హీరో ఫిలిమ్స్ లో హీరోకే కదా పేరు వచ్చేది. అంతే కదా, దట్ ఇస్ వాట్ హస్ కమ్. అండ్ ఇప్పటి వరకు హీరోయిజం మేము అనుకునే మీనింగ్ వేరు, బట్ ఈ ఫిలిం చూసిన తర్వాత నిజంగా మారిపోయింది. బికాజ్ అంటే చాలా మనకి న్యాచురల్గా నమ్మసక్యంగా లేనివి, ఊహల్లోని నుంచి వచ్చిన ఆలోచనలా కాకుండా ఇద్దరు మనుషులు కొట్టుకుంటే ఎలా ఉంటుంది, ఆ ఎమోషన్స్ ఎలా ఉంటాయి, న్యాచురల్గా నేను ఒకవేళ రియాక్ట్ అయితే మీరు అన్న మాటకి ఎలా ఉంటుంది, ఎగ్జాక్ట్లీ అలానే ఉంది. ఆఫీసర్ ఏం చేయగలుగుతాడు, బట్ ఆఫీసర్కి ఏంటంటే తెగింపు ఉంటే ఎలా ఉంటుంది అనేది మాత్రం క్యారెక్టర్ చెప్తూ ఉంటుంది. సో కంప్లీట్గా లైక్ ఆర్జీవి గారు స్టోరీ తీసుకొచ్చి మీ దగ్గర చెప్పగానే నాకు తెలిసి మీరు ఆ పాయింట్ ఏదైతే ఉందో హీరోయిజం, ఆ స్ట్రాంగ్ హీరో స్ట్రాంగ్ క్యారెక్టర్ అదే బాగా నచ్చింది. క్యారెక్టరైజేషన్ అతను నమ్మిన నిజం, దానికోసం ఏమైనా చేస్తారు. అండ్ ఆయన నమ్మిన పోలీస్ డిపార్ట్మెంట్ కోసం హీ విల్ డూ ఎనీథింగ్. కరెక్ట్. వెల్ ఇన్ని సంవత్సరాలు పట్టేసింది ఎందుకండి ఇక్కడ వరకు స్క్రిప్ట్ రావడానికి? అది ప్రతి దానికి టైమింగ్ ఉంటుంది అన్నింటికన్నాను. అంటే ఫర్ సమ్ రీజన్ నేను ఎప్పుడో హీరోయిజం సినిమా చేయలేదు ఇన్ని ఇయర్స్ నుంచి, బట్ ఐఎమ్ హ్యాపీ ఫైనల్లీ ఐ డిడ్ ద సెకండ్ టైమ్ ఆఫ్ హీరోయిజం. ఐ చూస్ దిస్ అండ్ నాగార్జున సో యాప్ ఫర్ ద రోల్. సో ఇందాక మీరు అడిగిన క్వశ్చన్ కూడా హీరోయిజం అనే డెఫినేషన్ ఒక ప్రాబ్లం క్రియేట్ అయినప్పుడు ఎక్కడైనా ఒక చోట దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అర్థం కానప్పుడు ఒక మనిషి వస్తాడు. ఎప్పుడు హీరో విల్ రైజ్ అని ఒక ఇంగ్లీష్లో ఒక ఫ్రేజ్ ఉంది, యూనో అవుట్ ఆఫ్ కేఓస్ హీరో విల్ రైజ్ అనేది. సో అప్పుడు ఆబ్వియస్లీ నాగార్జున శివాజీరావు క్యారెక్టర్ ముఖ్యంగా అన్నిటికన్నా అదే ఉండటానికి కారణం హీఈస్ ద మ్యాన్ హూ కమ్స్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూనో. సో అప్పుడు ఆటోమేటిక్గా అలాంటి స్క్రిప్ట్లో మీకు కంప్లీట్గా ఒకే క్యారెక్టర్ చుట్టూ సెంటర్ అవుతుంది ఫిల్మ్ అంతా. అది తన ఎమోషన్స్ అవ్వచ్చు, తన కూతురు అవ్వచ్చు, తను బిలీవ్ చేసే సిస్టమ్ అవ్వచ్చు, యూనో తను వ్యక్తిగా తను ఎలాంటి అంతకుముందు ఎలాంటి సఫరింగ్స్ తను తీసుకున్నాడు అన్నీ కూడా ఎమోషనల్గా తన తన చుట్టూ సెంట్రిక్ అవుతుంది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.